విష్ణు విష్ణుపురాణము నరసింహావతారము హిరణ్యాక్షుని మరణవార్తను విన్నా హిరణ్యకసుపుడు ఎంతో బాధపడ్డాడు తనకన్నా మిక్కిలి బలవంతుడు వీరుడు అయిన వాణ్ణి వధించిన శ్రీహరిపై కక్షభూని శ్రీహరి రక్తంతో తన సోదరుడికి తర్పణం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు మంత్రి సామంతులను పిలిచి దేవతలపై యుద్ధ సన్నాహాలకు ఆజ్ఞ ఇచ్చాడు మహామాయావి అయినా శ్రీహరి ఎందున్నా వెతికి పట్టుకుని వధించాలి పంతబోలిన హిరణ్యకశపుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి రాత్రి కాని పగలు కాని గాలి ఎందుకాని జలముయందుకాని భూమిపై కానీ ఆకాశంలో కానీ అస్త్రశస్త్రాలచే కాని దేవి మానవ అసుర జంతువుల వల్ల కానీ తనకు చావు లేకుండా ఉండేటట్లు వరం పొందాడు ఏ విధంగా అయినా శ్రీహరి తన్ను గెలుచుట దుర్లభము అని హిరణ్యకశపుడు హిరణ్యకశిపుడు నిజరాజ్యానికి చేరుకున్నాడు హిరణ్యకశపుడు తపస్సు చేస్తున్న కాలంలో దేవేంద్రుడు అతని నగరంపై దండెత్తి చూడాలైన లీలావతిని స్వర్గానికి తీసుకుపోసాగాడు ఆమె పలు విధాల సచీనాథుణ్ణి బతిమాలాడింది ఆమె గర్భమందుగల పుత్రుని వల్ల దేవతలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆమెను ప్రసవించే వరకు స్వర్గంలోనే ఉంచి ఆ శిశువును వజ్రాయుధం చే ఛేదించి సాగ నంపుతాను అని దేవేంద్రుడు పలకగా ఆమె ఎంతో బాధపడింది ఎంతో రోధించింది ఆ త్రోవలో వెళ్తున్న నారదుడు ఆమె బాధను విని మహేంద్రుడు సమీపించి అతనికి నచ్చ చెప్పి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు ప్రసించే వరకు తన వద్దనే ఉంచాడు ఈ లోపల నారదుడు గర్భస్థ శిశువునకు హరిమహత్యాన్ని హరిభక్తిని బోధించసాగాడు లీలవతి గర్భంలో జన్మించిన ప్రహ్లాదుడు హరిభక్తుడై తల్లిదండ్రులు ఎంత వారించినా భక్తిని మరల్చుకోకుండా ఉన్నాడు వినయ విధేయతలందు మృత్యులైన దయాదాక్షిణ్యాలతోనూ స్త్రీలయందు మాతృభావంతోనూ మేటి సుగుణ సంపన్నుడై అలరాడుతున్న ప్రహ్లాదంతో హరిభక్తి కా దంపతులు ఎంతగానో విచారించసాగారు విద్యా నేర్పిస్తే మార్పు కలగవచ్చునని చెండామార్కుల వద్దకు చదువుకు పంపారు అక్కడ ప్రహ్లాదుడు తోటి బాలుకు హరిగాదులను వినిపించసాగాడు గురువులు తల్లిదండ్రులు నీకిది తగదు అని మందలించారు అలా వారు ప్రహ్లాదు నిర్బంధించుకున్న కొలది అతడు పరమ భాగవోత్తముడై వారందరికీ హితోపదేశాలు చేయసాగాడు హిరణ్యకసిపుడు విసిగి వేసారిపోయి మమకారం వేడి మొహోగ్రుడై పలు రేతుల పుత్రుని దండించాడు పాముల చే కరిపించాడు ఏనుగులచే తొక్కించాడు నుండి దొర్లించాడు విషము తాగించాడు సముద్రంలో పడేశాడు కాని బాళ్లు ధరించలేదు ఒకరోజు హిరణ్యకశపుడు శ్రీహరి గురించి పలుకుతున్న ప్రహ్లాదు చూసి శ్రీహరిని ఎక్కడయ్యని ఎక్కడైనా చూశావా అని అడగగా అంతటా కలడని ప్రహ్లాదుడు బదులు చెప్పాడు అలా అయితే ఈ స్తంభంలో చూపు అని తన గదతో స్తంభాన్ని మోతాడు దానితో అనే శబ్దంతో విరిగిపడ్డ ఆ స్తంభం నుండి శ్రీహరి నరసింహావతారుడే బయటకు వచ్చాడు శరీరము నరుడగా శిరము సింహంగా గల ఆ ఆకారం చూసి హిరణ్యకసుని గుండె అదిరిపోయింది అలా ప్రత్యక్షమైన నరసింహమూర్తి పట్టుకున్నాడు నరుడు జంతువు దేవత కానీ ఆ మూడు మూర్తుల ఏకరూపమైన నరసింహమూర్తి నేల ఆకాశము జలము కాని తావగు తన తలం మందు పట్టుకుని పగలు రాత్రి కాని సమయమందు శస్త్రాలు కానీ తన గోళ్లతో హిరణ్యకసుపుని పొట్టను చీల్చి వధించాడు అంతటా రూపుడైన నరసింహమూర్తిని ప్రహ్లాదుడు పలుపరి విధాల స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేశాడు హిరణ్యకసుని స్థానంలో తన భక్తుడగు ప్రహ్లాదునికి నరసింహమూర్తి పట్టాభిషేకం చేశాడు వామనావతారము అస్రుల్లు మోసగించి అమృతం కాజేసిన దేవతలపై యుద్ధానికి దిగిన బలిచక్రవర్తి దేవేంద్రునిచే ఓడించబడ్డాడు వారెలా అయినా నాశనం చెయ్యాలి అని బలిచక్రవర్తి శుక్రాచార్యంతో ఆలోచించి విశ్వజిద్యాగమును తలపెట్టి సర్వశక్తి సంపన్నుడై దేవతలపై దండెత్తాడు నాగలోకాన్ని ఆక్రమించాడు దేవతలు మళ్లీ పంచకు చేరి పడ్రాని పాటలు పడ్డారు ఈ బాధను కడదేచ్చా శ్రీహరి కశ్యపుని పుత్రుడై జన్మించాడు అలా శ్రీహరి వామండు అనే పేరుతో జన్మించి బలిచక్రవర్తి యాగమాటికకు చేరి మూడడుగులా నేలను దానమడిగాడు దాన ధర్మాలయందు పేరెన్ని కన్న బలి శుక్రుడెంత వారించినా వెనక ఆ వామనుడుకు దానమివ్వడానికి అంగీకరించాడు దాంతో వామనుడు ఒక పాదాన్ని భూమిని రెండవ పాదంన ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగుకు తావు చూపించమన్నాడు బలి తన శిరస్సున చూప విశ్వరూపుడై ఉన్న వామనుడు మూడవ అడుగు అతని శిరస్సుపై పెట్టి వాణ్ణి పాతాలలోకి అనగదొక్కాడు దేవతలకు బలి వలన కలిగే భయం తొలగిపోయింది పరశురామావతారము జమదగ్ని రేణుకలకు పుత్రుడగు శ్రీహరి పరశురాముడై అవతరించాడు అధికార వ్యామోహంతో సుఖభోగలాలసలతో ప్రజాకంటుకులై తలంలో అశాంతిని క్రూరత్వాన్ని పెచ్చరెల్లుతున్న రాజును వారి ముష్కరత్వాన్ని దండించేందుకు ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియులను నిర్మూలన చేశాడు తల్లి అయిన రేణుక నీటి తేవడానికి నది తీరానికి వెళ్లి అక్కడ జలక్రీడల్లో తేలియాడుతున్న కార్తవీర్యార్జుని సోయగాన్ని చూసి ఆశ్చర్యపడుతూ క్షణకాలం అక్కడే నిలిచిపోయి ఆశ్రమానికి ఆలస్యంగా చేరడం వల్ల తన వల్ల జమదగ్గిరి కోపించి ఆమె ఆగ్రహించి ఆమెను చంపవలసిందిగా కుమారుణ్ణి ఆజ్ఞాపించాడు వారు తల్లిని చంపడానికి నిరాకరించారు అలాగే పరశురాముణ్ణి ఆజ్ఞాపించగా పరశురాముడు తల్లిని వధించాడు తండ్రి జమదగ్ని అభిమానాలకు పాత్రుడైన పరశురాముడు ఉన్న అన్నలను వదించబడి ఉన్న తల్లిని సజీవులుగా చేయవలసిందిగా వరమడిగి వారినంతా పునర్జీవితులను చేశాడు ఒకరోజు వేటకు వెళ్లిన కార్తవీర్యార్జునుడు విశ్రాంతి కోసం సపరివారంగా జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు జమదగ్ని వారందరికీ మృష్టాన్న పెట్టి ఆదరించాడు అంతటి ఆతిథ్యం ఇవ్వడానికి ఆ వద్ద కామధేను ఉండడం వల్లే కారణమని తెలుసుకున్న కార్తవీర్యార్జుండు ఆ గోవును తనకివ్వవలసిందిగా జమదగ్ని కోరాడు జమదగ్ని దానికి నిరాకరించాడు కార్తవీర్యార్జుండు ఆ గోవును బటులచే బలవంతంగా పోయాడు అది విన్న పరశురాముడు దండెత్తిపోయి కార్తవీర్యార్జుని వధించి గోవును తిరిగి ఆశ్రమానికి చేర్చాడు రాజులు చెప్పిన దోష నివృత్తికి పరశురాముడు తండ్రి పశువున తీర్థయాత్రులకు వెళ్లాడు ఆ సమయం చూసుకుని కార్తవీర్యార్జుని తలయులు ఆశ్రమంపై దండెత్తి జమదగ్ని సంహరించారు తిరిగి వచ్చిన పరశురాముడు అది విని రుద్రస్వరూపుడై గండ్రగొండలు దాల్చి కార్తవీర్యార్జుని కుమారులపై దండెత్తి వారినంతా వధించి వారి రుద్రంతో తండ్రికి సోదరులకు తర్పణం ఇచ్చాడు ఈ విధంగా ప్రజాకంటకత్వంను నిరుంకుసత్వాన్ని శ్రీహరి పరశురాముడై ఛేదించాడు రాజశూన్యమైన ధర్ణితలనంతా పరశురాముడు కశిమునుకు దారపోసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ